సిద్ధు తప్పించుకుపోయి దొరికిన మరుక్షణమే సిద్ధు నన్ను ఇలా పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను సిద్ధూ కి తెలియకుండానే సిద్ధూ వెనకల పెద్ద కుట్ర జరుగుతుంది మేడం ఎవరో కావాలనే సిద్ధూని ఈ కేసులో ఇరికించారు మేడం అసలు నేరస్తులు ఎవరో పట్టుకొని చట్టానికి అప్పగించి సిద్ధు నీ కేసు నుంచి విడిపిస్తాను ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగులోకి తప్పకుండా మేడం మీరందరూ కలిసి నన్ను నిందిస్తుంటే నేను భరించలేకపోయాను మనసా వాచా నా మనసులో నా రోజీకి తప్ప ఇంకెవరికి స్థానం లేదు నందిని కేవలం నా మరదలు మాత్రమే మరదలంటే కూతురుతో సమానం అంటారు కదా నందినికి తల్లి తండ్రి అన్నీ నేనే అయ్యి కన్యాదానం చేయబోతున్నాను నేనే సిద్ధు కాళ్ళు కడిగి సిద్ధు చేత నందిని మెళ్ళో మూడు ముళ్ళు వేయించబోతున్నాను దమయంతి ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి అదే మేడం నాకు అర్థం కావట్లేదు నీ విషయంలో నేను ఏమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించొచ్చి నా అజ్జి ఎప్పుడు నా దృష్టిలో ఒక ఉన్నత సింహాసనం మీద ఉంటుంది ఆ సింహాసనానికి ఈ మనవడు ఎప్పుడు మచ్చ తీసురాడు అజ్జి సారీ అత్తయ్య మీ విషయంలో కొంచెం ఎక్స్ట్రాలు చేశాను కొంచెం కాదురా చాలా ఎక్స్ట్రాలు చేసావు ఎంత నాటకవాడేవరా మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావు అత్తయ్య సారీ అత్తయ్య సారీ సారీ అయినా ఎక్కువ టెన్షన్ పడితేనే కదా ఎక్కువ రిలాక్సేషన్ కనిపించేది పోరా సారీ లోకి ఐఎమ్ వెరీ సారీ అయ్యో సిద్ధు నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి లేదు లోకి నేను నిన్ను చాలా వేగంగా అర్థం చేసుకున్నాను కానీ చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను స్నేహానికి ప్రాణం ఇస్తానే కానీ పొరపాటును కూడా ద్రోహం చేయను సిద్ధు
ఏంటి మరదల పిల్ల ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా లేక ఇంకా అలాగే ఉందా ఇప్పుడందరూ హ్యాపీగా సిద్ధు పెళ్లి విషయంలో మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ జరిపించండి కానీ సిద్ధుతో పాటు పోలీసులు కూడా సెక్యూరిటీగా వస్తారు వాళ్ళే దగ్గర ఉండి పెళ్లి చేసి సిద్ధుని తిరిగి జైలుకి తీసుకొస్తారు ఇదంతా కూడా లోకే దగ్గర ఉండి చూసుకుంటాడు అలాగేనండి ఇప్పుడు మీ సమక్షంలోనే వీళ్ళిద్దరు ఉంగరాలు మార్చుకుంటారు మేడం అలాగే లోకి ఉదయమమ్మా నా చెవిలో ఆలివ్ ఆయిల్ పోసి ఈ దూదిని పెట్టింది ఏంటిది ఈ విషయంలో నాకు ఎందుకు అబద్ధం చెప్పావు असल सिद्धू ने अरेस्ट చేసిన విషయం నా దగ్గర ఎందుకు దాచావ్ చెప్పు విజయ్ రోజీ ఇప్పుడు వరకు నువ్వు నన్ను తిట్టింది ఈ విషయం దాచినందుకు అవును మరి ఇంకేం విషయం అనుకున్నావ్ తాళి కట్టిన మరుక్షణమే రోజీ లేదు ఆ రోజీ లేదు ఆ రోజీ లేదు ना फ्रेंड तो माला विनेसावेमोन चाला टेंशन पड़ा अम्मया ब्रतिकी पोया नीक निजंगा अंता तिल्स पोयन बिल्ड पिच्चाव कदे विजय नीन अड़कुतुंटे समाधान चेप्पकुंडा अला साइलेंट गा उंटावेंटी इंदुके रोजी इंदुके नुव्विला टेंशन पड़ी ఎక్కడ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావోనని సిద్ధు విషయంలో నీకు అబద్ధం చెప్పాను నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా పర్లేదు ఇది కేవలం నా స్వార్థం కోసం చేసిన పని నా కాబోయే భార్యని జాగృతగా చూసుకోవాలని స్వార్థం తను చనిపోయేంత వరకు ఎలాంటి బాధలు పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకునే స్వార్థం అందుకే నీ దగ్గర సిద్ధు విషయం దాచాను ఇందులో నా తప్పు ఎంత వరకు ఉందో తెలియదు కానీ ఇదంతా చేసింది కేవలం నీ కోసమే నీ మీద ప్రేమతోనే చేశాను ఇది నీకు తప్పు అనిపిస్తే నన్ను క్షమించు సారీ విజయ్ నిన్ను అపార్థం చేసుకున్నాను
అజ్జి, పంతులు గారు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆ ముహూర్తానికే మన ఇంట్లోనే సిద్ధు నందినిలో పెళ్లి చేద్దాం. అవునులోకి, సమయానికి సంధ్య, అరుంధతి, దీపక్, చలసానీలు కూడా ఊర్లో లేరు. సిద్ధు నందినిల పెళ్లి మన ఇంట్లో జరిపించడానికి ఇదే మంచి టైం. అవునంటీ, వెళ్దామా? థ్యాంక్స్ మేడం. అలాగే, పదండి పదండి. ఏంటిది సిద్ధు విషయం తెలిసి నీ మీద కాస్త ఎక్కువగా ఫైర్ అయ్యాను. నువ్వు నా గురించి ఆలోచించి నిజం దాచావని తెలియక నిన్ను నానా మాట్లాడినాను. ఐమ్ సారీ విజయ్. పర్లేదు రోజీ, జస్ట్ ఎ మినిట్. చెప్పరా. రే విజయ్, నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటది? జైల్లో సిద్ధు రోజులా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నేనే సిద్ధు కాళ్ళు కడిగి సిద్ధు చేత నందిని మెళ్ళ మూడు ముళ్ళు వేయించబోతున్నాను. ఇప్పుడు మీ సమక్షంలోనే వీళ్ళిద్దరు ఉంగరాలు మార్చుకుంటారు మేడం. అలాగే లోకి. విజయ్, ఏమైంది? అబ్బే, ఏం లేదు రోజీ, ఫ్రెండ్ కాల్ చేశాడంతే. అవును విజయ్, అసలు సిద్ధూరు పోలీసులను కరెక్ట్ చేశారు. అంతేకాదు రోజీ, లోకికి తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కానీ లోకి వచ్చి మళ్ళీ సిద్ధుని అరెస్ట్ చేశాడు. ఇంత జరుగుతున్నా నాకు విషయం ఎందుకు చెప్పలేదు? రోజీ, నువ్వు టెన్షన్ పడకు. అయినా ఇందులో నువ్వు కంగారు పడి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిద్ధు నందినిలకి లోకి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించబోతున్నాడంట. ఏంటి, నందిని సిద్ధులకి లోకి బాబా పెళ్లి చేస్తున్నాడా? అవును రోజీ, ఏసీపీ గారి దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడంట. నువ్వేం టెన్షన్ పడకు, అక్కడంతా హ్యాపీగా ఉన్నారు. చాలు విజయ్, చాలు. నందిని సిద్ధుల పెళ్లి జరగాలని నేను కోరుకోని రోజంటూ లేదు. ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరుగుతుందని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం, తీసుకోండి.
చేసే సిద్ధుకి నాకు పెళ్లి జరిగిపోయేలా ఉందని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు కూల్గా జ్యూస్ తీసుకొచ్చి నన్ను ఇంకా వేడెక్కిస్తావా? సారీ మేడం, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు దమయంతి, చెప్పు. మొన్న సిద్ధుకి నాకు పెళ్లి జరగకుండా చివర్లో లోకి వచ్చి ఆపాడు, కానీ ఇప్పుడు అదే లోకి మా ఇద్దరికి పెళ్లి చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపడం ఎవరి వల్ల అవుతుంది చెప్పు దమయంతి? ఈ పెళ్లి ఆగాలంటే ఏం చెయ్యాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? మేడం, మీరు టెన్షన్ పడకండి, ఈ పెళ్లి ఎలాగైనా ఆపుదాం. నిన్ను పెళ్లి కూతురుగా ఈ బుట్టలో కూర్చోబెట్టి మోసుకుంటూ పెళ్లి పీటల మీదకు తీసుకెళ్ళడానికి ఈ బుట్టని స్పెషల్ గా దగ్గరుండి మరీ అల్లించి తీసుకొచ్చాడు మీ లోకి బావ. నిన్ను ఉదయాన్న స్నానం చేయించి చీర కట్టి రెడీ చేయించింది. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు? పెళ్లికి ముందు జరగాల్సిన తతంగాలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఒకటే ఈ బుట్టలంకరణ. చలసాని వంశం వారికి ఈ బుట్టకి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 16వ శతాబ్దంలో ఒక నది ఒడ్డున చలసాని వంశానికి చెందిన అమ్మాయికి వేరే వంశానికి చెందిన అబ్బాయికి పెళ్లి జరుగుతుండగా ఒక్కసారిగా గాలి వానలతో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఇరు వంశీయులు కూడా ఎవరికి వాళ్లు చెలా చెదురు అయిపోయారు. అప్పుడు ఆ పెళ్లి కూతురు నదిలో పడి కొట్టుకుపోతుండగా మధ్యలో అమ్మాయికి ఒక పెద్ద బుట్ట దొరికింది. ఆ అమ్మాయి బుట్టలో కూర్చుని బుట్ట సాయంతో నది ఒడ్డుకు చేరుకుంది. ఆ బుట్ట వల్లే పెళ్లి కూతురు ప్రాణాపాయ గండం నుండి తప్పించుకుంది. ఆ తర్వాత అందరూ ఎంతో సంతోషించి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి చేశారు. అప్పటి నుండి చలసాని వంశానికి సంబంధించి ఏ అమ్మాయి పెళ్లి జరిగినా ఇలా బుట్టలోనే తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నారు పెద్దలు. ఇప్పుడు నేనేం చేయాలజ్జీ? అది అమ్మా, ఆ పసుపు తీసుకో. ఆ బుట్టలో వేయి